महिमा కలుగును గాక घनता महिमा प्रभावालु देवुनिकि చిందును గాక ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దైవజనులు నాకు ఇచ్చిన సమయంలో నేను వర్తమానాన్ని ముగిస్తాను ఒక చిన్న పల్లవి పాడతాను చిన్న పాట తమిళ పాట మనకి అందరికి తెలిసిన పాట ఫాదర్ బెర్క్మాన్స్ పాట ఇది మనమందరం కలిసి ఒక చిన్న చరణాన్ని పాడి ప్రభువును మహిమపరుస్తాం ओडि ओडि उलैतिडुवे अंदर कलिसि पाडुकुंदाम उयिर वाळुम नाळ्कळेल्ला ओडि ओडि उलैतिडुवे उयिर वाळुम नाळ्कळेल्ला ओडि ओडि उलैतिडुवे அளைதீரேவும் சேவைக்கு என்னை அளைதீரேவும் சேவைக்கு அதை நான் மறப்பேனோ அதை நான் மறப்பேனோ எஜமானனே எஜமானனே राजने यजमानने यंगेसु राजने यंगेन्नमिल्ला एकमिल्ला उन्चित्तं चेवदुदाने चित्तम चेवदुदाने यजमानने यजमानने यंगेसु राजने द्वारा रेंडु उपयोगालु उन्नायि मा संघमुलो नेनु अप्पुडप्पुडु चेतुलु तट्टमंटानु एंदुकंटे चेतुलु तट्टटंलो रेंडु कारणालु उन्नायि रेंडु उपयोगालु उन्नायि ఒకటి చేతులు ఎందుకు తడుతున్నామంటే నా కోసం కాదు దేవుని మహిమ కోసం మొదటి కారణం రెండవ కారణం నిద్రపోయేవులు లేస్తారు అందుకు మన చేతులు దట్ట చేదు దట్టినప్పుడు ఉలిక పడిపోతారు ఆ శబ్దం విని 5:30కు ప్రయాణం చేసి ఇక్కడికి రావడం జరిగింది 5:30కి లేసి ప్రయాణం చేసి ఇక్కడికి దేవుడు నడిపించాడు పోయిన సంవత్సరం 2022వ సంవత్సరం మార్చి నెల 8వ తేదీన ఇక్కడ నేను వాక్య పరిచర్య చేశాను ఆ రోజు నేను మీ మధ్యన మోకాలేశాను మీరందరూ నా కోసం ప్రార్థన చేశారు ఇంతవరకు దేవుడు కాపాడుతున్నాడు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు సంవత్సరానికి ఒక్కసారి దేవుడి అవకాశాన్ని నాకు ఇస్తున్నాడు ఇక్కడ వాక్యం చెప్పడానికి పోయిన సంవత్సరం మార్చి నెల 8వ తేదీ చెప్పాను మరి తర్వాత 2023వ సంవత్సరం ఈ జూన్ నెల 26వ తేదీ మార్చి నెల రావాలని చాలా ప్రయత్నాలు చేశాను మా యొక్క సతీమణి గారికి బైక్ యాక్సిడెంట్ అయ్యింది నేను ఆమె పోతుండగా ఆటో ఆమెని తోయటం ఆమె పడిపోవటం ఎముక విరగటం హాస్పిటల్ తీసుకెళ్లటం ఆపరేషన్ చేయటం ఇలా 4 నెలలు ఆమెకు సేవ చేశాను ఇప్పుడు పరవాలేదు దేవుడు ఆమెను లేపి ఆమెని నడిపిస్తున్నాడు
ఆ కారణం చేత ఇక్కడ నేను రాగలిగాను దేవుడు ఆమె నడిపించకపోతే ఈ నెల కూడా ఆమెకి నేను సేవ చేయాల్సి వచ్చింది దేవునికి మహిమ కలుగును గాక నేను చెప్తుంది ఏంటంటే ముందు వాక్యము నాకు చెప్పబోయే వాక్యం ఎవరికంటే ముందు నాకు ఆ తర్వాత మీకు ఇక్కడ లేక కాదు నేను చెన్నై వాసినే చెన్నై నాది ఇక్కడ సేవకులు లేక కాదు నేను నెల్లూరు నుంచి రావడం అవసరం లేదు ఇక్కడ బలమైన సేవకులు నా బాగా తెలుసు వసంత బాబు గారు పాలరావు గారు ప్రకాష్ రాజు గారు డానియల్ నతానియల్ గారు వీళ్ళంతా నా నాకు బాగా తెలుసు పరిచయం వాళ్ళందరూ నేను రావటం వసంత బాబు గారు నాకు కామెంట్ చేశాడు నేను అభినందిస్తున్నానని సంతోషిస్తున్నానని కొంతమంది కామెంట్ చేశారు నన్ను బ్లెస్ చేశారు మీ ప్రయాణం బాగా జరగాలని మీరు అక్కడ వాడబడాలని చాలా మంది నాన్ను నా వాట్సాప్ కి మెసేజ్ పంపారు దేవుని బిడ్డలారా దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది చెప్పడానికి వచ్చాను నాకంటే ఇక్కడ సేవకులు బాగా చెప్పగలరు నాకు బాగా తెలుసు ఎందుకంటే ఆ వరం దేవుడు మనకి ఇచ్చాడు నేను దేవుని కృప ఈ రోజు నేను నిలబడుతున్నానంటే దేవుని కృప మరొకటి ఏం కాదు దేవుడే ఇక్కడ నన్ను తీసుకొని వచ్చాడు నేను కూడా సేవకుల మీటింగ్ కి వెళ్తుంటా ప్రకాష్ రాజు గారు అతిపాటి పొందనగలు జరుపుతుంటారు వారు నాకు మెసేజ్ పెడతారు వేరే వాళ్ళ తరపున నేను ఖాళీగా ఉంటే తప్పుగా వెళ్తా పాల్గొంటా ఖాళీ లేకపోతే నేను వెళ్ళలేను ఈ మధ్య నేను కూడా ఎక్కడికి పోలేదు నేను ఈ బైక్ యాక్సిడెంట్ అయినందువల్ల తర్వాత దేవుడు మరలా వెళ్ళటానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు ఈరోజు నేను రాగలిగానంటే ఇక్కడికి నేను వాక్యం చెప్పగలుగుతానంటే నాలుగు గొప్పతనం ఏమీ లేదు మీ అందరి ప్రార్థన ఈరోజు నేను మాట్లాడినాను వాక్య దేవుడు మనతో మాట్లాడిండు అంటానికి కారణం గొప్పతనం నాలో ఏం లేదు కానీ మీ యొక్క ప్రార్థన మీ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు అది మీరు గుర్తించండి ప్రత్యేకంగా దానిలే గారికి నా వందనాలు అలాగే కుటుంబానికి పెద్దలకి ఇక్కడ ఉన్న సీనియర్ సేవకులకి నాకు బాగా పరిచయమైన సేవకులు చాలా మంది ఇక్కడ ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా కరణ్ బ్రదర్ గారు చాలా సంవత్సరాలు నాకు పరిచయం మంచి గాయకుడు ఆయన ఆయన పాటలు కూడా నేను విన్నాను వింటాను కూడా దేవుడు ఆ వరం ఇచ్చాడు మరలా ఈ రోజున కిరణ్ గారిని సజీవంగా చూడటానికి దేవుడు నీకు నాకు సాయం చేశాడు ఈరోజు మనం సజీవ లెక్కలు ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప దేవుని కనికరమే దేవుని దయ మరొకటి లేదు నేను ప్రపంచానికి ఖచ్చితంగా ఒకటి చెప్తాను ప్రపంచానికంటే అందరూ ఉంటారు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే సత్యమునకు విరోధముగా ఈ ప్రపంచంలో ఎవరు పోరాడలేడు ఎవరు పోరాడలేరు పోరాడినారా ఇంకంతే సంగతి పౌలు గారు పోరాడిండు సౌలు గారు పోరాడిండు ఏమైంది యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా సౌలుతో సౌలా సౌలా మునికోలను ఎదురుతనుట కష్టతరం మునికోలు అంటే మీకు తెలుసా మునికోలు అంటే తెలుసా తాటాకులు ఆంధ్రాలు తాటాకులు అల్లేటప్పుడు వాడతారు బెజ్జం సూదిలాగుంటుంది అది అది మునికోల మన భాషలో బైబుల్ మునికోల దాన్ని మీకు చెప్తున్నా దాన్ని తాకు పెట్టామనుకోండి నువ్వు కానీ ఒక తన్ను తన్నావనుకో అది నీకు పాదాలకు గుచ్చుకొని లోపలికి వెళ్ళిపోద్ది సప్లిక్ అయిపోద్ది కాలు కూడా తీసేస్తాయి యేసు ప్రభు వారు చెప్పారు కాబట్టి దేవుని బిళ్ళారా మనం చేయవలసింది ఒకటి ప్రార్థన చేయాలి సత్యమునికి విరోధముగా ఎవరూ పోరాడలేరు ఎలాంటి ప్రభుత్వమైనా సరే ఎలాంటి గవర్నమెంట్ అయినా సరే పోరాడినారు చివరికి ఏమైపోయారు కాలగర్భములో కలిసిపోయారు వాళ్ళకి అసలుకి వాళ్ళ చరిత్ర లేదు ఇప్పుడు వాళ్ళ అడ్రస్సే లేదు వాళ్ళంతా అప్పుడంతా సింహాలు సింహాలు సంఘాన్ని ఏమి చేయలేకపోయాయి చేములు ఏం చేస్తాయండి సింహాలు సంఘాన్ని ఏం చేయలేక చితికిలబడ్డాయి ఇప్పుడు చేస్తున్న వారు వాళ్ళ యొక్క ప్రయత్నం అంతా చేమలు ఏం చేస్తాయి దేవుని నామానికి మహిమ కలుగును గాక మీరందరూ చాలా ధన్యులు మీరందరూ చాలా గొప్పవారు ఎందుకంటే
ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన స్థానం చాలా గొప్పది చాలా ఉన్నతమైనది నేను బయటికి వచ్చాను అనుకోండి నేను 10 సార్లు 10th లో 10 సార్లు ఫెయిల్ అయిపోయినా నా గ్రామంలో నుంచి నేను బయటికి వస్తే చిన్నలు పెద్దలు మొదలుకొని వందనాలయ్య గారు వందనాలయ్య గారు ఎవరు ఇచ్చారు ఈ ఘనత దేవుడు ఇచ్చాడు మాలో ఏమీ లేదు అధికారులు చూడగా వందనాలు సార్ కూర్చోండి సార్ అంట దేవుడు మనకి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు కానీ సేవకులు దానిని పోగొట్టుకుంటున్నా యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్ నువ్వు సామాన్యమైన సాధారణమైన వ్యక్తివి కావు నువ్వు దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైన వాడు దేవుని దృష్టిలో చాలా విలువైన వాడు సేవకుడు దైవజనుడు అంటే దేవుని బిల్లారా అది చాలా గొప్ప పోస్ట్ అన్నమాట చాలా మన బాస్ చెప్పండి గొప్ప ఉద్యోగం అది నీకు దేవుడు ఇచ్చిన ఉద్యోగం కానీ మీరు దానిని కాపాడుకోవటం లేదు మీరు దాన్ని నిలబెట్టుకోవటం లేదు కొన్ని సందర్భములో మనము నేను ముందే చెప్పాను ముందు వాక్యం నాకు ఆ తర్వాత మీకు మనకు పరీక్షలు వస్తాయి ఆ పరీక్షలో మనం ఓడిపోతుంటాం దేవుడు ప్రతి ఒక్కరికి పరీక్ష పెడతాడు పెట్టాడు ఓడిపోయాము మళ్ళా తెలుసుకోవటం లేదు మళ్ళా పెడుతున్నాడు మళ్ళా దాంతోనే దిగుతున్నా దెబ్బ తిని గుంటలో పడి మళ్ళా లేచి ఈసారి స్థిరంగా నిలబడాలని లేదు ఎవరో మళ్ళా ఒక ఆయన వచ్చి మీరు 10,000 కట్టండి 100,000 ఇస్తామంటే వెంటనే దూకేస్తా నువ్వు దూకేది మాత్రం కాకుండా నీ సంఘాన్ని కూడా దూపి దాంట్లో దింపుతున్నావు ఇప్పుడు కూడా మా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా జరుగుతుంది నా కాడికి వస్తూ ఉంటారు చాలామంది మొన్న ఒక ఆయన వచ్చాడు పాస్టర్ గారు మీకు చాలా పేరుంది చాలా మిమ్మల్ని అంటే చాలా నమ్మకం ఉంది కాబట్టి మీరు 10,000 రూపాయలు కడితే 100,000 రూపాయలు ఇస్తామండి అని చెప్పాడు నేనేం చెప్పాను తెలుసా ముందు 100,000 రూపాయలు నాకు ఇవ్వండి 90,000 నేను తీసుకొని జోబులు పెట్టుకొని 10,000 ఇస్తానని చెప్పాను అట్టంతా కుదరదు పాస్టర్ గారు ముందు మీరు 10,000 అట్టంతా కుదరదు అయ్య గారు మీరు ముందు 90,000 రూపాయలు నాకు ఇవ్వండి ఆ 100,000 రూపాయలు నీకు ఇచ్చేస్తా ఇంకంతే సంగతి ఎల్లో ఎల్లో అంటే ఆ 100,000 రూపాయల ద్వారా మనం బతుకుతున్నామా ఎవరు నమ్మి పరిచయకు వచ్చాం దేన్ని నమ్ముకుని సేవకు వచ్చాం ధనం నమ్ముకుని మన సేవకు రాలా మనం ఎవరు నమ్ముకుంటున్నాం పరలోకముందున దేవుని నమ్ముకొని ఈ పరిచయకు మనం వచ్చాం దయచేసి గమనించండి మీరు అనుకుంటారు ఖచ్చితంగా అనుకుంటారు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ కొన్ని 3 బ్యాచ్లు ఉన్నాయి ఈ 3 బ్యాచ్లు ఒక భాగం ఏంటంటే మీరందరూ నెల్లూరులో పాస్టర్ గారు వస్తున్నారు ఆయన ఎలా చెప్తాడు వింటాం అని వచ్చిన ఒక బ్యాచ్ ఇక్కడ ఉంది 2వ బ్యాచ్ ఏంటంటే నా వాక్యాన్ని తప్పు పట్టడానికి వచ్చిన బ్యాచ్ ఒక బ్యాచ్ ఇక్కడ ఉంది 2వ భాగం చెప్తున్నా ఇక్కడ ఉన్న 2వ భాగం ఏంటంటే ఇక్కడ ఉండే సేవకులు తల్లులారా మీకు కూడా దైవ సేవకులు దైవ సేవకులు అందరికి కలిసి చెప్తున్నా 2వ భాగం చెప్తున్నా ఇక్కడ మీకు మీరే సేవకులుగా తయారైపోయిన వారు ఇక్కడ ఉన్నారు ఇది మొదటి బ్యాచ్ 2వ బ్యాచ్ మిమ్మల్ని బలవంతంగా సేవకులుగా తయారు చేసిన ఇది 2వ బ్యాచ్ 3వ బ్యాచ్ ఏంటంటే దేవుడే స్వయముగా మిమ్మల్ని సేవకులుగా తయారు చేసి ఈ 3లో ఏది బాగుంది చెప్పండి మిమ్మల్ని మీరే సేవకులు చేసుకోవటం బాగుందా ఇతరులు సేవకులు మిమ్మల్ని సేవకులుగా తయారు చేయడం బాగుందా దేవుడే మిమ్మల్ని సేవకులుగా తయారు చేస్తే ఏది బాగుంటుంది ఏది దీవించబడద్ది ఏది ఆశీర్వించబడద్ది ఏది మహిమపరచబడద్ది ఏది ఘనపరచబడద్ది దేవుడు ఎవరిని దేవుడే ఎన్నుకున్న సేవకుని ఆయన ఎన్నడు కూడా విడిచిపెట్టడు అతనికి ఏ కొరత ఉండదు అతనికి ఏ లోటు ఉండదు అతనికి ఏ కొదువ ఉండదు దేవునికి మహిమ కలుగును గాక ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం
भाग आधार एब्री पत्रिका ऐदव अध्यायम नालुगुलो चूस्ते अक्कड एब्री ग्रंथकर्ता ఏమంటున్నాడు మీరు చూడండి ఎబ్రి గ్రంథకర్త 5వ అధ్యాయము 4వ వాక్యం ఐదు నాలుగు చదవండి yes చూసారా మీకు అర్థమైందా వారికి వారే ఘనత తెచ్చుకుంటున్నారు నేను మూడు బ్యాచ్లు చెప్పాను కదా వారికి వారే సేవకులు తయారైపోయి ఘనత తెచ్చుకుంటున్నారు రెండవది సేవకులు ఎవరంటే ఇతరులు వాళ్ళు బలవంతం చేసి సేవకులు తయారు చేసిన వాళ్ళు వాళ్ళు ఘనత తెచ్చుకుంటున్నారు మూడవ సేవకులు ఎవరంటే దేవుడే వారిని ఎన్నుకున్న సేవకులు వారికి ఘనత వారికి వారే సేవకులు తయారైపోయిన వారు చేసుకున్న వారు వారి ద్వారా పరిచర్య జరగది వారి సంఘం కడతారు బాప్తిసాలు ఇస్తారు పరిచర్య బాగానే జరగది శివరికి అతని పరిచర్య పరీక్షించబడది అప్పుడు ఆయన సిగ్గుపడాల్సి వస్తుంది ఎవరి సేవకులు వారికి వారు ఏర్పాటు చేసుకున్న సేవకులు రెండవ సేవకులు ఎవరు ఇతరులు బలవంతంగా వారిని సేవకులుగా తయారు చేసిన వాళ్ళు వాళ్ళు కూడా పరిచర్య చేస్తారు సంఘాన్ని కడతారు బాప్తిసాలు ఇస్తారు సభలలో మాట్లాడతారు సువార్త కూటాలు పెడతారు అన్ని బాగానే ఉంటుంది చివరికి రిజల్ట్ ఏందంటే వారు అవమానపాలైపోయారు మూడో సేవకుడు దేవుని చేత ఎన్నుకోబడిన సేవకుడు అతని యొక్క రిజల్ట్ రివార్డ్ వస్తుంది అతనికి ప్రతిఫలం వస్తుంది ఇప్పుడు నన్ను నేను ముందే చెప్పే వాక్యం నాకు తర్వాత మీకని నాకు నేనే సేవకునిగా తయారయ్యానా లేదా మనుషులు నన్ను సేవకునిగా తయారు చేశారా లేదా దేవుడే నన్ను సేవకునిగా తయారు చేసినాడా నన్ను నేను పరీక్షించుకోవాలి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అలాగే మీరు పరీక్షించుకోండి దేవా నన్ను నేనే సేవకునిగా చేశానా లేకపోతే ఇతరులు నన్ను సేవకులుగా తయారు చేశారా లేదా నువ్వే నన్ను సేవకునిగా పిలిచావా అని మనము పరీక్షించుకోవాలి ఇది ఘనమైన సేవ ఇవాళ ఉన్నతమైన సేవ ఉన్నతమైన పరిచర్య యేసు నీ రాజు ఆయన నీ యజమానుడు ఆయన నీ కాపరి ఆయన నీ తండ్రి ఆయన నీ తల్లి ఆయన నీ సమస్తం ఆయన నీ సర్వం సమయం లేదు కనుక నేను కొంచెం వేగంగా వెళ్ళిపోవాలి దేవుని వాక్యములు మనం గమనించినట్లయితే మోషే గురించి బైబిల్ అద్భుతంగా ఒక మాట రాయబడుతుంది యుదోపదేశ కాండం 34వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే చదవండి 34వ అధ్యాయం 7వ వాక్యం యదోపదేశ కాండం 34వ అధ్యాయం 7వ వాక్యం తమిళ కూడా చదవండి తమిళ ఉన్నా కూడా చదవండి నో ప్రాబ్లం మోషే గురించి టైం లేదు నేను చెప్తున్నా మోషే గురించి బైబిల్ చెప్తుంది ఆయనకి 120 సంవత్సరాలు కంటి చూపు మాంద్యము తగ్గలేదు శరీరములో సత్తువ తగ్గలేదు ఇది ఎవరు రాశారు ఈ అధ్యాయం ఎవరు రాశారు 33 దాకా మోషే రాశాడు 34లో మోషే గారు లేరు చనిపోయాడు ఈ లేఖనాన్ని ఎవరు రాశారు దేవుడే రాశారు ఈ ఆయన గురించి దేవుడే సాక్షిపిస్తున్నాడు మోషేకి 120 సంవత్సరాలు కంటి చూపు తగ్గలేదు సత్తువ తగ్గలేదు ఎలా చనిపోయాడు తెలుసా ఆయన ఆరోగ్యంగా చనిపోయాడు నేను చాలా సంఘాలు ఆంధ్ర రాష్ట్రంలో చాలా సంఘాలు నేను విజిట్ చేస్తుంటా ఆ సంఘాలు సేవకులు చూసినట్లయితే చాలామంది సేవకులు మంచాల పాలైపోయారు పారాలసిస్ చాలామంది సేవకులు వాళ్ళకి ఏమవుతుందంటే ఆ సేవ ఈ పాస్టర్ గారు ఎప్పుడైతే మంచాలు పడిపోతున్నాడో సంఘమంతా చెదిరిపోతుంది వేరే చోటకి వెళ్ళి నిన్న ఆదివారం 4 చోట్ల 4 ఆరాధనలు వాక్యం చెప్పాను ఇంటికి వచ్చేపల 11 అయింది ఇది ఇదే పరిస్థితి ఇదే ఇలాగనే ఉంది
భయపడుతున్నారు. ఎవనైనా సేవకుని ఆదివారం పూట సేవకుని పిలిస్తే భయపడుతున్నారు చాలా మంది. ఆయన వచ్చి వాక్యం చెప్పి ఆ సంఘం తీసుకెళ్లిపోతాను భయపడితే ఎవరిని పిలవట్లేదు. మనం చేసే పొరపాటు ఏందో తెలుసా? నాకు నేను ధైర్యంగా చెప్తున్నా దేవుని సన్నిధానంలో, నేను చనిపోయిన నా సేవ ఆగిపోదు. ఎందుకంటే తిమోతుల్ని తయారు చేసి సిద్ధపరిచేశాను. మనం ఒక ప్రశ్నించుకుందాం, సేవకులు దైవజనులారా, మీకు ఒక యెహోషువా గారు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? నాకు యెహోషువా గారు ఉన్నారని చెప్పండి. ప్రైజ్ లార్డ్. మీకు తిమోతులు ఉన్నారా? నాకు అర్థమవుతుంది నా భాష. తిమోతులు ఎందుకు ఉండాలంటే పౌలు తర్వాత తిమోతి రావాలి. యెహోషువాలు ఎందుకు ఉండాలంటే మోషే తర్వాత యెహోషువాలు రావాలి. ఈరోజు మనం భయపడుతున్నాం, వారికి సేవ అప్పగించడానికి భయపడుతున్నాం. సంఘములో యవనస్తుల్ని మనం పోషకించడం లేదు, సంఘములో వారిని బలపరచడం లేదు. వీడిగాలు బలపరిచే ఏడవాడు మన మీద తల మీద పెట్టేస్తాడేమో అనేసి భయపడుతున్నారు చాలా మంది. భయపడతా సేవ చేయబోకండి. అలా ఎప్పుడు కూడా సేవ చేయబోకండి. తిమోతుల్ని లేపండి, యెహోషువా లేపండి. మనం ఎప్పుడు గుండాగిపోతామో మనకు తెలియదు. ఏ క్షణంలో మనం ఏమైపోతామో మనకు తెలియదు. నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏంటి? నీ పరిచర్య, నీతో నీ పరిచర్య అంతరించిపోవాలనా? నీ సంఘం ఇంకా తాళమేసేయాలనా? నో, తాళమేయడానికి వెళ్ళేది. నా పరిచర్య, నేను చనిపోయినా ఇదిగో నేను తిమోతి లేపేశాను, ఇదిగో నేను యెహోషువా లేపాను. ఈరోజు మనమందరం కూడా ఆ స్థాయిలో వచ్చేసాం, అంచులో ఉన్నాం మనం అందరం. దైవజనుల జాగ్రత్త, మన పరిచర్య ప్రభు రాకడ వరకు కొనసాగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. 120 సంవత్సరాలు మోషే గారికి కంటి చూపు తగ్గలేదు, సత్తువా తగ్గలేదు, ఆరోగ్యంగా చనిపోయారు. ఈ రోజున చాలామంది సేవకులు వారి ఆరోగ్యాలను కాపాడుకోవటం లేదు. ఏదంటే అది తినేస్తున్నారు. మన కడుపులో చిన్న పేగు పెద్ద పేగుని ఉంటాయి, ఇవి ప్రార్థన చేస్తున్నాయి. మన కడుపులో ఉన్న పేగులు కూడా ప్రార్థన చేస్తున్నాయి తెలుసా? ఓ దేవా, వీళ్ళు ఎప్పుడు చూసినా మసాలా అన్నము, తండూరి, తర్వాత ఫాస్ట్ ఫుడ్ అన్ని పంపిస్తూ ఉన్నారు. మా వల్ల కాదు, జీర్ణం వాటిని ఏమంటారు, డైజెషన్నా, మా వల్ల కాదని అవి ప్రార్థన చేస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఏదంటే అది మనం తినేయకూడదు, దానివల్ల మన జబ్బులు వస్తాయి, దానివల్ల మనకి రోగాలు వస్తాయి. దేవుని బిడ్డలారా, దయచేసి క్షమించండి, అపార్థం చేసుకోవద్దు. ముందు వాక్యం నాకు, తర్వాత మీకు. ఒక సేవకుడు ఏమన్నారు తెలుసా? ఏ సేవకుడైతే అంటే కడుపు ఉంటుందో ఆ సేవకుడు బలిపీఠం మీద నిలబడి వాక్యం చెప్పే అర్హత అతనికి లేదు అన్నాడు. చనిపోయాడు ఆయన, గొప్ప దైవజనుడు ఆయన. మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. సంఘస్థులు వాళ్ళు మన మీద ప్రేమ చెక్కను ఫ్రై చేపలు పెట్టి ఎందుకు త్వరగా నేను పంపించడానికి పైకి? ప్రేమ మన మీద వాళ్ళకి. అమ్మా వద్దమ్మా, తల్లి వద్దు, నేను ఇంకా కొంతకాలం సేవ చేయాలా, ఇంకా చాలా గ్రామాలకు వెళ్ళాలా, నా ప్రజలు ఇంకా రక్షణ పొందిన వారు చాలా మంది ఉన్నారు. చాలమ్మా, నాకు సాధారణమైన భోజనం. దానియేలు గారికి భోజనాలు తెచ్చిపెట్టారు, మాంసాహార భోజనాలు పెట్టారు. కానీ దానియేలు ఏం తీసుకున్నాడు? సాధారణమైన భోజనం తీసుకున్నాడు. వాళ్ళు లాగిచ్చేశారు బాగా, కాలని, లెవరని, గుండెని, ఏమండి, బాగా లాగి చేశారు. పరీక్ష చేస్తే వాళ్ళు బలహీనమైపోయారు, దానియేలు మాత్రము ప్రకాశంగా ఉంది. హల్లెలూయా. వాక్యం ఉంది, వారి కడుపే వారి దేవుడు. మీరు బైబిల్లో చూడండి, యేసు ప్రభువారు 12 మంది శిష్యులు ఎన్నుకున్న తర్వాత మళ్ళా 70 మంది వచ్చారు.
ఈ 70 మందిని యేసు ప్రభు ఎన్నుకోలా, వాళ్ళే వచ్చారు మేము కూడా సేవ చేస్తామని. ఓకే రైట్, వచ్చిన వాళ్ళని దేవుడు తోసేయుడు. కమ్ అన్ టు మీ, ఐ గివ్ యు రెస్ట్. నా దగ్గరకు వచ్చువా నేనే మాత్రం కూడా తోసేయను. 70 మంది వచ్చారు, వాళ్ళు వచ్చిన మొదలుకొని బ్రదర్, వాళ్ళు వచ్చిన మొదలుకొని యేసయ్యా అరణ్యములో మన్నా పెట్టారని దీని గురించి మాట్లాడుతున్నారు, ఆహారం గురించి మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళు అవుట్, వాళ్ళు నిలవలేదే. 70 మంది వెళ్ళిపోయారు. దేవుడు ఏం చెప్పాడు, నానా పరలోకి మన్నా కాదు నాయనా, నేనే జీవాహారము, నన్ను తినంటే అని ఎప్పుడైతే అన్నాడో వాళ్ళకి అర్థం కాల. ఇదేంద్రా పచ్చిగాడ్డం తినమంటున్నాడే, ఈ బోధ వద్దు, ఈయన వద్దు, ఒక దన్నుము నీ సేవ దన్నుమని. ఈరోజు చాలా మంది దేవుడు వారికి జీవాహారం అందిస్తుంటే, జీవ వాక్యాలు అందిస్తుంటే అవి వద్దు. వాళ్ళకి ఎప్పుడు చూసినా మన్నా అరణ్యంలో భోజనం పెట్టారండి, అది పెట్టారండి, ఇది పెట్టారనే చెప్తున్నారు. మీరు మీ యోహాన్ సువార్త చదవండి, నేను చెప్పే మాటలే అక్కడ ఉంటాయి. మోషే చూడండి, సంఖ్యాకాండం అద్భుతమైన మాట, సంఖ్యాకాండం అద్భుతమైన మాట మీకు చూపిస్తాను చూడండి. 33 సారీ నిర్గమకాండం 33:11 తమిళ కూడా చదవండి. నిర్గమకాండం 33:11 నిర్గమకాండం 33:11 ఏముంది అక్కడ, మోషే దేవునితో మోషే ఆండవరుడు ఎలా ఎప్పుడు పేసినారమ్మా, ఎప్పుడు పేసినారయ్యా, ముఖాముఖిగా అంటే కళ కాదు, దర్శనం కాదు. ఇదిగో నేను మన బాబు ఎలా చూసుకుంటా మాట్లాడుతున్నాము, అలా మాట్లాడుతున్నా, అలా మాట్లాడుతున్నాడు మోషే గారు దేవునితో. అబ్బా ఎంత, వాట్ కైండ్ ఆఫ్ పవర్, ఎంత గొప్ప కృప. ఆలోచించండి దేవుని పిల్లరా, దేవునితో ముఖాముఖిగా మోషే మాట్లాడినాడు అంటే అది తేలికైన విషయం కాదు, అది సులభమైన విషయం కాదు. ఈరోజున చాలామంది కళలు రాకపోయినా కళలు వచ్చాయని చెప్తారు, దర్శనాలు రాకపోయినా నాకు దర్శనం వచ్చింది, నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు, నేను పరలోకం అంతా చూశాను. పరలోకం ఇప్పుడు మనం చూడనే చూడడం, చచ్చిపోయిన తర్వాతనే చూసేది మనం. పొరపాటున పరలోకానికి పోయిన నరకాన్ని కూడా చూడాలి కదా, నరకం చూడడు, పరలోకమే చూసేస్తాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, చాలామంది సేవను, ఈ రోజున సేవను చాలామంది ఒక వృత్తిగా చేస్తున్నారు, సేవను చాలామంది ఒక వ్యాపారంగా చేస్తున్నారు, సేవను ఈ రోజున చాలామంది ఒక జీవనోపాయముగా చేస్తున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాదు, ఇది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కాదు, ఇది డన్లాప్ కంపెనీ కాదు, ఇది MRF కంపెనీ కాదు, ఇది పరలోకపు కంపెనీ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు వారు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన ఒక శాస్త్రుల పరిషత్ దగ్గర మాట్లాడుతున్నాగా, మరియమ్మ గారు వచ్చి, యేసేపు గారు వచ్చి, నానా బాబు ఏందయ్యా మమ్మల్ని ఏడిపించావు, ఎక్కడక్కడ చూసామయ్యా, వాళ్ళు అడిగామయ్యో, వీళ్ళు అడిగామయ్యో, కనపడలేదయ్యో అని రాగాలు తీస్తున్నారు. అవునా, అయ్యోయో సారీ సారీ అన్నాడా, సారీ మమ్మీ అన్నాడా, ఏమన్నాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా. ఆడ పని అనే మాట ఇంగ్లీష్లో ఏముందో తెలుసా, బిజినెస్. బిజినెస్ అంటే వ్యాపారం. మన వ్యాపారం ఏంటి, మన వ్యాపారం ఏంటి, మనుష్యులను బట్టే వ్యాపారం, ఆత్మలను బట్టే వ్యాపారం. దేవుడు మనకిచ్చాడు
ఆ వ్యాపారిని వదిలేసి కొత్త కొత్త స్కీములను ప్రవేశపెడుతున్నారు, కొత్త కొత్త వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన ఒకే ఒక వ్యాపారం, ఆ వ్యాపారమే చేయాలి, ఆ బిజినెస్సే చేయాలి. ఏంటి నీ బిజినెస్? ఆత్మను బట్టి బిజినెస్. మత్తయి సువార్త 4:19 రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 4:19 ఎన్నై పిన్పట్టింగల్ నాన్ ఉన్నై నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాలలుగా చేస్తా. ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్ షాప్ మెన్. నన్ను వెంబడించండి. యేసును వెంబడించడం లేదు చాలామంది. మనకెందుకు ఆ భారం లేదు? మనకెందుకు ఆ దాహం లేదు? మనకెందుకు ఆ ప్రార్థనా జీవితం లేదు? కారణం ఏంటంటే మన యేసును వెంబడించటం లేదు. ఇప్పుడు వస్తాయి పాయింట్లు. మోషే ముఖాముఖిగా మాట్లాడినాడు. ఏంటి ఆయనలో ఉండే ప్రత్యేకత? మోషేలో ఉండే ప్రత్యేకత ఏంటి? నీలాగా నాలాగా జన్మించాడు మోషే. ఆయన ఎలా జన్మించాడు? నువ్వు అలాగే జన్మించావు. దేవుల్లో పక్షపాతం లేదు. ఈరోజు నా సేవకులు ఏమేమి ఉండకూడదో మోషేలో లేవు. మోషే ముఖాముఖిగా మాట్లాడడానికి కారణం, మీరు దీనిని వేరే కోణంలో చెప్పచ్చు, కానీ దేవుడు నాకు ఇచ్చిన కోణంలో మీకు చెప్తున్నా. దీనిని మీరు ఇంకొక విధంగా చెప్పొచ్చు, అది నాకు బాగా తెలుసు. సంఖ్యాకాండం 11:27 టైం లేదు, నేనే చెప్తా. అక్కడ ఇద్దరు ప్రవచిస్తున్నారు. నేను చెప్పే మాటలు ఉన్నాయో లేదో చూసుకోండి. వాళ్ళు ప్రవచిస్తుంటే యెహోషువా గారు వచ్చి మోషే గారికి వచ్చి ఏం చెప్తున్నారంటే, అయ్యా నా యజమానుడా, వాళ్ళు ప్రవచిస్తున్నారు, వాళ్ళని ఆపాలి అంటే, లేదు లేదు లేదు, వారు కూడా ప్రవచించాలి, వారు కూడా సేవకులు తయారవ్వాలి, వారు కూడా సేవకులకు మారాలి, వారి మీద కూడా దేవుని ఆత్మ దిగువచ్చును గాక అని మోషే ఆ మాట పలుకుతున్నాడు. మనల్ని ఎంతమంది అసూయ కలిగి ఉన్నాం. ఒకరి సేవకుడు అంటే ఒకరి సేవకుడు గిట్టదు. ఇప్పుడు ఈ మీటింగ్కి మీరు వస్తూ ఉన్నారు, ట్రైన్ ఎక్కేశారు. మీరిద్దరిక్కడికే వచ్చేది, ట్రైన్ ఎక్కేశారు. ఒక పాస్టర్ గారు కుర్చీలో కూర్చున్నాడు. ఆ పాస్టర్ గారు పక్కన స్థలం ఖాళీగానే ఉంది, అయ్యగారు మాత్రం కూర్చోడు. స్థలమేమో ఖాళీగా ఉంది, ఎందుకంటే ఆ పాస్టర్ నీకు గిట్టదు. మళ్ళా మనము దేవుని ప్రేమించండి అని మన సంఘంలో చెప్తాం. ఇదేది మనలో ఏ మనలో అసూయ ఉండకూడదని చెప్తాం. అదే మంగళాయన సామెత అంటే ఇదే అనుకుంటా. మంగళాయన అంట ఆయన ఏం చేస్తారంటే, అందరికీ షేవింగ్ చేస్తారంట, అందరికీ గడ్డం కొరుకుతారంట, ఆయన మాత్రం కొరుకోడు, ఆయన మాత్రం పిచ్చిగొట్టేనే ఉంటాడు. మంగళ సేవ చేస్తున్నాం మనం. నేను ముందే చెప్పా వాక్యం నాకు, తర్వాత మీకు. అసూయపరుడు కాదు మోషే, ఆయన అసూయ లేదు. అక్క అన్న మోషే గారి మీద తిరగబడింది, అన్నగారు మోషే మీద తిరగబడ్డారు, అగౌరవంగా మాట్లాడినారు. మోషే ఏమైనా చేశాడు వాళ్ళని? ఏం చేయలేదు. మోషే మంచి, ఆయనకి కుంకు వచ్చు, కరాత వచ్చు, బ్యాక్ బెల్ట్ వచ్చు, ఆయనకి అన్ని సకల విద్యలు తెలుసు. ఒక్క షాట్ ఇచ్చారనుకో మిర్యామ్ని 32 పళ్ళు కింద పడిపోవాలా? చేయలే, ఆ మాట చేస్తే పడిపోతాయి. దానికి ఆధారం ఐగుప్తులు ఒక వ్యక్తిని మోషే చంపి గడ్డపార లేకుండా చలకపార లేకుండా చేత్తోనే లోడి ఇసుకలో పాతి పెట్టేశాడు ఐగుప్తుని. అంత బలవంతుడు, అసూయ లేదు ఆయన. చూసారా పిలిపి పత్రిక 2:5 యేసు ప్రభుకి మోషే చాలా సాదృశ్యాలు ఉన్నాయి, పోలికలు ఉన్నాయి. పిలిపి 2:5 ఏమంటుంది తెలుసా? క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి. ఇంక చాలా విషయాలు ఉన్నాయి, సామి లేదు. ఆ మనస్సు మనం కలిగి ఉండాలి, క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలి. లేదు,
मोसे मुखामुखी माटाड़ असूय अने असूय चाला प्रमादम मन यमुक तेसाई मन यमुक पिपिचेस्ट चपाले असूय अने रोग जब चलो पेदपेद हास्पल को पड़ी आ जब की रोगा मंदे उड़ा दरकदी अभी प्रभु पादाल दरकद प्रभु ना असूय्या ना असूय तीस प्रभु अभी मन प्रार्थन चे आ रोगा देवड़ तोगी रू मोसे मुखामुखी माटना रेडव कारणमेंटोलसा चुपता चूँ देवन वाक्य मन गमन चूँ संख्याकांड 12వ అధ్యాయం సంఖ్యాకాండం 12వ అధ్యాయం చదవండి టైం లేదు ప్రియులారా క్షమించండి త్వరత్వరగా వెళ్ళిపోతున్నా దైవజీ నాకు ఇచ్చిన సమయంలో నేను ముగిస్తాను సంఖ్యాకాండం 12:3 సంఖ్యాకాండం 12:3 మోషే భూమిలో ఉన్న మనుషులందరికంటే एपड़ी पटवे तमिलसा शांद गुणम पारंगय्या शांद गुणमेंट सात्वीकड़ी इंग्लीश मीक एम के मीक अयपड़ सात्वीकड़ भूमि मीद उ मनुष्यल सात्वीकड़ी बैबल चुप्त मोशे गुरी मुखामुखी माटना मोशे असूय ले दैव जन मन असूय उदा सेवक सेवक असूय कल अलांटे वदली देवड़ मन ने वो देवड़ मन उपयोग मनो सात्वीकमेंटे तमिल शांत गुणमन शांत गुणमेंटे अयगार दी मन अय्या सर अटेनय्या अटेन अद का शांत गुणमेंट నటించడం కాదు శాంత గుణం అంటే తగ్గించుకోవడం కాదు శాంత గుణం అంటే సాత్వికుడు అంటే ఏంటి తెలుసా సాత్వికుడు అంటే ఏంటి తెలుసా మీకు అర్థం చెప్తున్నా దైవజనులారా మొదట వాక్యం నాకు తర్వాత మీకు సాత్వికుడు అంటే నేను 10 గంటలకు ఆరాధన సేవకుల కూడిక నేను 11 12 కి పోతే నేను దానియేలు గారికి లెక్క చెప్పాలి దేవునికి లెక్క చెప్పాలి అదే సాత్వికుడు సాధ్వికుడంటే అంటే అదే మోషేకి దేవుడు పరిచయం అప్పగించాడు ఒక సేవను అప్పగించాడు మోషే సేవకునిగా రాలా మోషేని ఎవరు సేవకునిగా చేయలా మోషేని దేవుడు సేవకునిగా చేసి మనము ఆ స్థానంలో ఉన్నామా ఆ లిస్టులో మనం ఉన్నామా దేవుని బిల్లారా ఈ రోజున సేవకులు నేను సేవకుని పాస్టర్ అయిపోతే నాకు అందరూ వందనాలు చెప్పాలా నాకు అందరూ వందనాలు చెప్తారు నేను రాగానే నాకు కుర్చేస్తారు నాకు నేను రాగానే నాకు బిర్యానీ పెడతారు నేను రాగానే నాకు చికెన్ పెడతారు ఆ యొక్క ఆలోచనతో మనం వస్తున్నామా నేను దేవునికి లెక్క చెప్పాలి 2 గంటల నుంచి ప్రార్థన చేస్తున్నా ప్రభువా దానియేలు గారు నన్ను 11 గంటల కల్లా చెన్నైలో ఉండాలా షార్ప్గా ఉండాలని చెప్పారు నేను ప్రార్థన చేస్తున్నా ప్రభా నిదర రాని బాకండి నాకు ఒకవేళ నిదర వస్తే ఆ టైర్ నేను పోలేనేమో నిదర్ని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పినా నిదర ఏం రాలేలా దేవుడు అందువల్ల నేను 11 గంటలకి షార్ప్గా ఇక్కడికి రాగలిగాను నేను దేవుని లెక్క చెప్పాలి దానియేలు గారికి లెక్క చెప్పాలి అది సాత్వికుడు అలాంటి మనసు మనలో ఉందా నేను సేవకుల గుడికి పోతున్నాను ఫెలోషిప్కు పోతున్నాను నేను పోస్ట్ ఆఫీసులో పనిచేశాను ఏం చేయాలా మీరు చేశారు అనుకోండి బ్యాంకులో మీరు పనిచేశారు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేశారు కార్పొరేషన్లో పనిచేశారు కిరణ్ గారు మీరు కార్పొరేషన్లో మీరు గవర్నమెంట్ జాబ్ అనుకుంటా రిటైర్మెంట్ అయ్యారా లేదు చేస్తా ఉన్నారు గవర్నమెంట్కి పని చేస్తున్నారు నాకు తెలుసు ఆయన గురించి ఇప్పుడు మీరు పేరేయాలి అక్కడ పోయి పేరేయాలి కరెక్ట్గా ఆ టైయానికి నువ్వు పేరేయకపోతే వాళ్ళు పర్వాలేదు మనకు దండలేరు వాళ్ళు మనకు సాల్వా లేరు చూస్తారు పై అధికారులు చూస్తారు అయ్యా ఇలా చేస్తే లాభం లేదు కొద్ది రోజులు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామనేస్తారు
మనుషులకు భయపడుతున్నాం కానీ దేవునికి భయపడటం లేదు. సాత్వికుడు రెండో మాట, సాత్వికుడు అంటే దేవునికి భయపడువాడు. సాత్వికుడు అంటే దేవునికి నే లెక్క చెప్పాలి అనేవాడే సాత్వికుడు. ఆ సాత్వికము మోషేలో ఉంది. అందుకే దేవుడు ఏమన్నాడు, మనుషులందరికంటే భూమి మీద ఉన్న మనుషులందరికంటే మోషే మిక్కిలి సాత్వికుడు, శాంత గుణముల్లవారు. మనము అలాగ ఉన్నామా? నీ కుటుంబానికి నువ్వు లెక్క చెప్పాలి, నీ డిపార్ట్మెంట్కి నువ్వు లెక్క చెప్పాలి, నీ సంఘానికి నువ్వు లెక్క చెప్పాలి, నీ పై అధికారులకు నువ్వు లెక్క చెప్పాలి. ఒక పని అప్పగించినప్పుడు మనుషుల కోసం మీరు చేయబాకండి. వాక్యంలో ఉంది, ఇది మనుషుల నిమిత్తము కాక మీరు ఉదయపూర్వకంగా దేవుని నిమిత్తమని ఉదయపూర్వకంగా చేయండి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి భయపడవాలి మనం. దేవుడు మనల్ని ఎక్కడెగుతాడు. ఉన్నతమైన సేవ, ఉన్నతమైన పరిచర్య దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు రాగానే, బయటికి రాగానే మన సంఘస్థులు మనకు వందనాలు చెప్తున్నారు. దేని బట్టి? నీ రూపాన్ని బట్టి కాదు, నీ చదువుని బట్టి కాదు, నీ అందచందని బట్టి కాదు, నీకున్న దైవజనుడు ఆ కారణం చేత సంఘము మనల్ని గౌరవిస్తుంది, సమాజము నిన్ను గౌరవిస్తుంది. అప్పుడు మనం దేవునికి ఎలాగుండాలి? దేవ మోషే పోవయ్యా వాళ్ళు తీసుకోరాయా అంటే ఏమన్నాడు మోషే? అయ్యా నా వల్ల కాదు, నేను నెత్తివాణ్ణి, అసలుకి ఎవరినైనా ఏర్పాటు చేసుకో అని దేవునితో చెప్తున్నాడు. చూసారా, నేను ఏమి లేనివాణ్ణి, ఏమి లేనివాడిని మోసి ఒప్పుకుంటాం. మనం ఏమి లేనివారం, ఏమి లేనివారమైన మనల్ని ఒక గొప్ప స్థానంలో దేవుడు నిన్ను నన్ను పెట్టాడు. అప్పుడు మనం ఎలాగుండాలి? దేవునికి ఎంత సాత్వికంగా ఉండాలి, దేవుని నేను లెక్క చెప్పాలి, ఆ విధముగా మనం జీవించాలి. అలాంటి వారిని దేవుడు బలముగా వాడుకుంటాడు. ఒక లెక్చరర్గా వచ్చాడనుకో, నా సంఘానికి వాక్యం వినడానికి వచ్చాడనుకో, నెక్స్ట్ వారము ఆయన సేవకుడైపోతాడు. అయ్యా వందనాలయ్యా, ఈ లెక్చరర్ పోస్ట్ నాకు వద్దు, నేను కూడా సేవకుడైపోతా. అమ్మారి ఇద్దరు లెక్చరర్ని సేవకులుగా చేశా, సంఘాలు అప్పగించా, వాళ్ళకి మ్యారేజ్లు చేశా. నేను చదివినేమో 10 లెక్చరర్లు పెళ్లి చేశా, సేవకులకి పెళ్లి చేశాను, సంఘాలు అప్పగించి ఇప్పుడు సంఘాలు పరిచయం చేస్తా. మా ఊర్లో గాలి తిరిగేవాడు, మాటలు కూడా బాగా రావు, నెత్తి నెత్తిగా మాట్లాడతాడు. వాళ్ళ అమ్మ నాయన ఏమన్నారు, వీడు వేస్ట్ సార్ అన్నారు. వేస్ట్ అయిన వాళ్ళే దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? దేవునికి ఎవరు కావాలి తెలుసా? విరిగి నలిగిన హృదయము కలిగిన వారు దేవునికి కావాలి. ప్రభా నన్ను వాడుకో, నన్ను పిలుచుకో ప్రభా, నేను చేస్తానంటే దేవుడు పొరపాటుని పిలవడు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రభా నేను ఎంటీ, నేను వట్టివాడును, నేను మట్టివాడును, నేనే నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ఎప్పుడైతే అవుతావో అప్పుడే దేవుడు ఆయనకు అనుకూలమైన పాత్రగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున పనికి మాలినోడు వేస్ట్ అని చెప్పిన తల్లిదండ్రులే ఈరోజున అతన్ని పుత్తూరులో బలమైన పరిచయం చేస్తున్నాడు. పెద్ద మందిరాన్ని కట్టాడు, ఒక స్టూడియోనే కొనేసేసాడు. అనేక భారతదేశమంతటా చాలా చాలా చిన్నవాడు వయసులో, భారతదేశమంతటా బలముగా వాడబడుతున్నాడు. ఎవరు కావాలి? దేవునికి విరిగి నలిగిన మనసు కలిగిన వారు దేవునికి కావాలి. మోషేలో ఉండే రెండు విషయాలు చెప్పాను. ఒకటి, అసూయ లేదు, సేవకుల మీద అసూయ పడబాకండి. రెండు, మోషేలో ఉండే ప్రత్యేకత ఏంటంటే, దేవుని స్తోత్రం, సాత్వికము కలిగిన వాడు, భయపడేవాడు, నేను దేవునికి లెక్క చెప్పాలి భయపడేవాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పొరపాటున 11 రమ్మన్నాడు దానియేలు గారు. నేను పండుగ వచ్చాను, దానియేలు గారు నన్ను చూసి, ఏమయ్యా 11 రమ్మంటే 12 వచ్చామని గట్టిగా మందలించాడనుకో, ఆ రోజు నుంచి నేను దానియేలుతో స్నేహాన్ని కట్ చేసేస్తా. ఎందుకు తెలుసా? అందరి ఎదురున నన్ను అవమానపరిచి. ఇప్పుడు చాలామంది బాబు లెక్కలు అడిగేవారంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇప్పుడు దానియేలు గారు నువ్వు బాగా వాయించలేదు అని అన్నాడనుకో,
నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నువ్వు రావంది అంతే. మనం అలా కోరుకుంటాం. మనల్ని లెక్క అడిగేవారు మనకు ఉండకూడదు. ఆయన ఏంది నా లెక్క అడిగేది? ఆయన వయసు ఎంత? ఆయన సేవ ఎంత? అనుభవం ఎంత? నేను పెద్ద సీనియర్ని, నేను పెద్ద, నేను రెవరెండ్ని అని ఆ అటువంటి ఆలోచన కలిగిన వారు మనం. మనల్ని లెక్క ఎవరైతే మీకు లెక్క అడిగేవారు ఉన్నారో మీరందరూ ధన్యులు. లెక్కలు మిమ్మల్ని అడిగేవారు లేకపోతే మీరు ధన్యులు కాలేరు. లెక్క అడిగేవారు మనకు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లారా, వాక్యం రాయబడుతుంది, ఇంకా 5 విషయాలు ఉంది. చూడండి, సంఖ్యాకాండం 12:7, సంఖ్యాకాండం 12:7 చూడండి. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లంతటిలో అంటే ఏంటి? ఆయన ఇల్లు, సంఘం ఆయన ఇల్లు, సేవ ఆయన ఇల్లు, ఇజ్రాయెల్ జనాంగమే ఆయన ఇల్లు. నా ఇంటిలో, నా ఇల్లంతటిలో, నా సేవ అంతటిలో, నా సంఘం అంతటిలో మోసే నమ్మకమైన వాడు, ఫెయిత్ఫుల్ మ్యాన్, ఫెయిత్ఫుల్ మ్యాన్. ఒక రైతు ఒంటెను కొంటానికి పోయాడు. కొన్నాడు, డబ్బులు ఇచ్చాడు, ఇంటికి తీసుకొచ్చాడు. ఆ ఒంటిని పరీక్షిస్తున్నాడు. ఆ ఒంటె మీద వజ్రాలు ఉన్నాయి. ఒంటె మీద, తన మీద, వీపు మీద తీశాడు వజ్రాలు. ఆశ్చర్యపోయాడు. ఇది మనకు సంబంధించింది కాదు. ఈ లోపల పనివాడు వచ్చాడు, గేగాజిలాగా ఒకటి వచ్చాడు. అయ్యా, ఈరోజు మనకు పండుగ, మనమే దొంగతనం చేయలే, మనకే వచ్చింది, నీకు సగం నాకు సగం అన్నాడు గేగాజి లాంటి వాళ్ళు. పొరపాటు, పిచ్చోడా, నీకు లేదు నాకు లేదు, మళ్ళీ మూట కట్టమన్నాడు. మూట కట్టాడు, మళ్ళీ సంతకు పోయాడు. ఎక్కడైతే ఒంటిని కొన్నాడు, ఆడిపోయి, ఇదిగోరియా, ఈ ఒంటి మీద ఈ మూట నింది, ఇదిగో తీసుకోండి. ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, నేను 2 వజ్రాలు తీసుకున్నాను, అంత పైన తీసుకోలేదన్నాడు. ఆయన లెక్క పెట్టాడు. లెక్క పెడితే అన్ని కరెక్ట్గా ఉన్నాయి. అయ్యా, అన్ని బాగున్నాయి, కరెక్ట్గా ఉన్నాయి, 2 తీసుకున్నావన్నాడంటే, 1 నమ్మకం, 2 యథార్థత, ఈ 2 వజ్రాలు నేను తీసేసుకున్నాను. దేవుడు ఏం చెప్పాడంటే, దేవుడు మనతో ఏం చెప్పినాడంటే, ఈ భూమి మీద నీకు కావాల్సిందేం తెలుసా? 2 నీకు అవసరం అన్నాడు. ఏం చెప్పాడు? ప్రతి మనిషికి, ప్రధానమంత్రికి అయినా, ముఖ్యమంత్రికి అయినా, హాలీవుడ్డు, బాలీవుడ్డు, కోలీవుడ్డు, ఇంకా ఏమైనా వుడ్లు ఉన్నారా? ఏ వుడ్డుకైనా 2 కావాలి. మన గొప్ప ఏంది? వాళ్ళకి మనకి గొప్ప ఏం లేదు. ఏమండి, ఆయన తినే, వాళ్ళు ఏం తినాలో అది మనం కూడా తినాలి. 2 ఉన్నాయి బాబు గారు, మనకు కావాల్సి నీకై నాకైనా, ప్రధానమంత్రి గారికి కూడా 2 కావాలా? చెప్పండి. 1 ఏం చెప్పరా? బైబిల్లో ఉంది, అన్నము, తర్వాత ఈ 2 కావాలి చాలు, మిగతాంతా ఎక్స్ట్రా. ఈ 2 ఇచ్చాడు ప్రభు, నీకు స్తోత్రం అంటే అది మనం స్తోత్రం చెప్పడం. ఎవరైనా వచ్చారనుకో, నీకు ఇది చేస్తామనుకో, అయ్యా నాకు అన్నం సమృద్ధిగా ఉంది, వస్త్రాలు బాగుంది, నీకు వందనాలయ్యా, పో వెళ్ళిరాపు అని చెప్పం. రా కూర్చో, ఆ మూట ఏదో పెట్టా అని చెప్తాం. ఆల్రెడీ నీ కడుపు నిండిపోయింది. ఇప్పుడు మీరు భోజనం చేస్తారు, దేవుడు నాకు డబ్బులు ఇచ్చాడు, నేను మంచి వాళ్ళు తీసుకోమాత, చెన్నైలో ఏ హోటల్ అయితే నేను తీసుకోమాత, ఇక్కడ భోజనం చేసేసారు. మీరు భోజనం చేయనంటే ఏమని చెప్తా తెలుసా? నేను భోజనం చేయనయ్యా, కడుపు నిండిపోయింది అని చెప్పేవారుగా మనం ఉండాలి. చూసారా, ఎలీషా గారికి వచ్చితే ఈ గేగాజు వచ్చి ఎలీషా వద్దన్నాడు, ఐ డోంట్ కేర్, కాళ్ళతో తన్నేశాడు. కొన్ని కోట్లు విలువైంది. మనం తన్నగలమా? నీకు ఆల్రెడీ నీకు భోజనం ఉంది కదా, నీకు ఆల్రెడీ వస్త్రాలు ఉన్నాయి కదా, ఇంకేంటి కావాలి నీకు? సమృద్ధిగా వచ్చాడు కదా. మన ఎత్తి మీద పెట్టుకోబోతామా? మన ఆస్తిపాస్తులు ఎత్తి మీద ఉన్నాయా, పెట్టుకోబోతామా? ఎలాగ నేర్పాలి? మనం చనిపోయేటప్పుడు భూమి మీద ఖాళీగా చనిపోవాలా? అలెగ్జాండర్ నేర్పించాడు, నాయన నా చేతులు బయట పెట్టండి అన్నాడు. ఏం తీసుకోని బాట్లా చూడండి, ప్రపంచాన్ని గెలిచిన అన్నుడికి వచ్చింది ఆ జ్ఞానం, మనకు రావట్లేదు. చూసారా, తల మీద మనం ఏం పెట్టుకోబో? 3 చెప్పి దానియేలు గారు మీరు రెడీగా ఉండండి. 4 చెప్పి నేను ముగిస్తున్నా. ఎబ్రీ పత్రిక 11:24 చాలా ఇంపార్టెంట్. ఎబ్రీ పత్రిక 11:24 దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడు. నేను బైబిల్ మూసేశాను. దేవుడితో మోషే ముఖాముఖిగా మాట్లాడినాడు. బాబు
నేను నాలుగు విషయాలు చెప్పాను. ఒకటి, మోషేలు ఏం లేదు, అసూయ లేదు, వెరీ గుడ్. రెండు, సాత్వికుడు. మూడు, ఫెయిత్ఫుల్ మ్యాన్, నమ్మకమైన వ్యక్తి. మన కుటుంబంలో నమ్మకంగా ఉన్నామా? మీ భార్య నమ్మకంగా ఉన్నారా? మీ పిల్లలు నమ్మకంగా ఉన్నారా? మీ బంధువులు నమ్మకంగా ఉన్నారా? నీ సంఘాన్ని నమ్మకంగా ఉన్నారా? నీ సమాజం నమ్మకంగా ఉన్నారా? నీ అధికారులకు నమ్మకంగా ఉన్నారా? ఫెయిత్ఫుల్ మ్యాన్. బైబిల్ చెప్తుంది, నమ్మకమైన వాడికి మాత్రమే దీవెనలు మెండుగా వచ్చును. ఎప్పుడు? 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే అల్పకాల పాపభోగములు, అవును, ఆమేన్. చెప్పులు కొట్టండి, చెప్పులు కొడతారు. రెండు ఉపయోగాలు, దేవుని మహిమ రావాలి, నిద్రపోయి లేవాలి. అదిగే ముగిస్తున్నా, నా మాట ముగిస్తా. ధాన్యాలు కాదు, దైవజనులారా, మీకు చాలా వందనాలు. సంసన్ని ఒకసారి నేను పిలిచి వాక్యం చెప్పమంటున్నావు, మీకు మరీ మరీ చాలా వందనాలు చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్ వస్తాను. మూడు విషయాలు, అద్భుతమైన మూడు విషయాలు, అద్భుతమైనవి మూడు విషయాలు అక్కడ రాయబడుతుంది. నెంబర్ వన్, ఐగుప్తు ధనం. అండర్లైన్ చేయండి, ఐగుప్తు ధనం. నెంబర్ టూ, అల్పకాల పాప భోగం. నెంబర్ త్రీ, ఫరో కుమార్తె యొక్క కుమారుడు. నెంబర్ వన్, మన భాషలో చెప్పంటారా బాబు గారు దానిని ఐగుప్తు ధనము? ఓ మామూలు భాషలో చెప్పేనా, మీకు అర్థమవుతుందా? మామూలు భాష చెప్తా, సంపద పిచ్చి. ఐగుప్తు ధనము సంపద పిచ్చి. ఈ రోజున చాలామంది సేవకులు సంపద పిచ్చి కలిగి ఉన్నారు. మోషేలో లేదు. 500 దేవుని సన్నిధానంలో నిలబడి చెప్తున్నా, తండ్రైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు, కుమారుడైన దేవుడు, వీళ్ళు ముగ్గురు సాక్షి. 500 మ్యారేజ్లు నేను చేశాను ఈ సేవానుభవంలో. అందరు నన్నే చేయమంటారు, ఎందుకంటే ఈయన కానీ చేస్తే ఎంత ఇచ్చినా తీసుకుని వెళ్ళిపోతారు. డిమాండ్ చేయడు, అమ్మో ఆయన పొరపాటు ఆయన పిలపాకండి, ఆయన పిలిచావా, నువ్వు డబ్బులు ఇచ్చావా, లెక్కేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అని. మనం ధనం కోసం వచ్చామండి, మీకేం తక్కువ చేశాడు? ఇక్కడ మీరు చేతులు ఎత్తండి, అన్నము నాకు తక్కువగా ఉంది, తక్కువ చేశాడు దేవుడు, వస్త్రాలు తక్కువగా చేశాడు. ఎవరైనా ఇక్కడ చేతులు ఎత్తగలరా? ధైర్యముగా ఎవరైనా ఎత్తగలరా? ఎవరు కూడా ఎత్తలేరు. మీకు సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది, అన్నము వస్త్రము కలిగిన వారై దానితో మీరు తృప్తి కలిగి ఉండండి. మనకు బంగారు వద్దు, మనకు బుట్టకమ్మలు వద్దు, అవసరం లేదు. నేను భూస్థాపన చేయడానికి పోయినా, వాళ్ళు ఒడిశా, వాళ్ళు ఒడిశా వాళ్ళు, వాళ్ళకి ఈ చెవులించి ఇక్కడ దాకా దిగుతాయి వాళ్ళ కమ్మలు, వాళ్ళకి వేలాడతాయి, అంతా ఇనుములాగా ఉంటాయి, బంగారమే ఇనుము అది. నేను భూస్థాపన చేయని పోయినా అక్కడ గొడవ, మళ్ళా అవన్నీ ఇప్పుకోవాలంట. అవి ముందే పెట్టకపోతే బాగుండేది కదా, అందుకని రావట్లేదు. నీ కత్తి తీసుకుని క్లోజ్ చేసుకున్నాను, దాన్ని భూస్థాపన చేశాను ఆ కార్యక్రమాన్ని. దేవుని పిల్లారా, మనకు లేకపోయినా పర్వాలేదు, బంగారు లేకపోయినా పర్వాలేదు, వెండి లేకపోయినా పర్వాలేదు. దేవుడు నాకు అన్నం ఇచ్చాడు, ప్రభా నీకు స్తోత్రం, నాకు వస్త్రాలు ఇచ్చే దేవా నీకు స్తోత్రం. మోషే ఐగుప్తు ధనము ఆయన వాటిని విసర్జించాడు. అదే అని మన భాషలో చెప్పాలంటే సంపద, సంపద పిచ్చి మోషే కాలుతో తన్నేశాడు. ఫుట్బాల్గా తన్నటం అయ్యా, సంపద పిచ్చిని తన్నాల. మీ ఫుట్బాల్ తన్ని గెలిస్తే నీకు అవార్డ్ వస్తుంది, సంపద పిచ్చిని కానీ తన్ని గెలిస్తే నీకు రివార్డ్ వస్తుంది. ఆమేన్. రెండోది సుఖభోగముల పిచ్చి. సుఖభోగముల పిచ్చిని మోసే విసర్జించినాడు. అదే అల్పకాల పాపభోగం. మూడవది పేరు ప్రఖ్యాతుల పిచ్చిని మోసే విసర్జించినాడు. దైవ సేవకులారా, మనం విసర్జిస్తున్నామా? సంపద మీద నీకు గురి ఉందా? సుఖభోగుల మీద నీకు గురి ఉందా? పేరు ప్రఖ్యాతుల మీద గురి ఉందా? ముగింపులో పాస్టర్ యేసన్న గారు ఆయన వాక్యం చెప్పకముందు బ్రదర్
పలాని బ్రదర్ వాక్యం చెప్తా వాక్యం కొరకు ప్రార్థన చేస్తాడని యేసన్న గారు ఓ బ్రదర్ని పిలిచాడు. ఆ బ్రదర్ వచ్చి మైక్ తీసుకొని నన్ను యేసన్న గారు బ్రదర్ అని పిలిచాడు, నేను రవరని పిలవలా అని పబ్లిక్గా చెప్పాడు. అప్పుడు యేసన్న గారు ఏమన్నాడు, నేను బ్రదర్ అన్నాను కదా, సిస్టర్ అంటే కదా నువ్వు కోపడాలా అన్నాడు. బ్రదర్ని బ్రదర్ని పిలిచాడు, సిస్టర్ అంటే కదా కోపడా. పేరు ప్రఖ్యాతులు కావాలా? ప్రైజ్లా మోషేలో లేవు, సకల విద్యలు నేర్చుకున్నవాడు. ఆయనకు ఏమి సకల విద్యలలో ప్రాముఖ్యమైన ఒక విద్య ఏంటంటే ఆయనకి మోషే ఏమండి ఇది ఖచ్చితమని చెప్తున్నా, ఖచ్చితమని చెప్పడంలా దేవుడి యొక్క ఆలోచన చెప్తున్నా, నిజంగా మోషే ఇంజనీరే చదివి ఉంటాడు. ఎందుకంటే కొండ మీద ఒక ప్రమా ఒక ఇది ఇచ్చాడు దేవుడు, మ్యాప్ ఇచ్చాడు దీని ప్రకారం చేయండి అని. ఆ యొక్క ప్రత్యక్ష గుడారం తూచా తప్పకుండా ఒక ఇచ్చి తగ్గకుండా కరెక్ట్గా చేసి ముగించేశాడు. ఖచ్చితంగా మోషే ఇంజనీరే చదివి ఉండాల. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే, నాలుగు కారణాలు మోషేలో మనం చూసాం. ఒకటి, ఆ మోషేలో అసూయ. దైవ జిల్లారా మీకు చేతులెత్తి వందనాలు చెప్తున్నా, అసూయ ఉంచుకోబాకండి, ఆ సేవకుని ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి, అసూయ పడబాకండి. అతను ఉండడు ఈ భూమి మీద, నువ్వు ఉండవు. ఎప్పుడైనా ఒకరోజు మనం ఖాళీ చేయాల్సింది. అసూయ వద్దు. సాద్వీకుడు, దేవునికి నేను లెక్క చెప్పాలి భయపడేవాడు. మూడవది, నమ్మకమైన వ్యక్తి. నాలుగవది, సంపదను సుఖభోగములను పేరు ప్రఖ్యాతులను విసర్జించాడు. ఈరోజు పేరు ప్రఖ్యాతుల కొరకు దెబ్బలాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. అలాంటి వ్యక్తి మోషే. అందుకే ఆయన చావు 120 సంవత్సరాలు వచ్చినా కంటి మాద్యం తగ్గలా, సత్తువ తగ్గల. అందుకే ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడినారు. దేవజీలారా మీరు గొప్పవారు, మీకు గొప్ప స్థానం దేవుడు ఇచ్చారు, పోగొట్టుకోబాకండి. మీరు ఒక సాక్షి కలిగిన అధికారులు మిమ్మల్ని చూసినప్పుడు నిజముగా ఈయన దైవ జనుడు, నిజముగా దైవ సేవకుడు అని అధికారులు మన గురించి చెప్పే స్థాయికి మనము ఎదగాలి. అలాంటి కృపా దేవుడు మనకి దయచేయునుగాక. వందనాలు చెప్తూ సమయాన్ని నేను దానిలయ్య గారికి అప్పగిస్తున్నాను. చప్పులు కూడా మెప్పర్చండి, ఎందుకంటే నిద్ర లేస్తారు, ఎందుకంటే దానిలయ్య గారు మాట్లాడాలి కాబట్టి. థ్యాంక్ యూ పాస్టర్. అందరు తలలో ఉంచుదాం. చెప్పబడిన వాక్యం నిమిత్తంగా మనం ప్రార్థన చేద్దాం. అందరు తలలో ఉంచుదాం. ప్రభు సన్నిధిలో మనం అందరం తలలోంచి ప్రార్థనలో ఉందాం. దేవుని మహాకృప, దేవుడు నాలుగు విషయాలు మనకు బయలుపరిచి ఇచ్చాడు. ఈ నాలుగు విషయాల నిమిత్తంగా మనం విన్నాం గనుక నిమిత్తంగా మనము ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఉందాం. మన మధ్యలో ఉంటున్న దైవజనులు పాస్టర్ అంతోనీ గారు ప్రార్థన చేస్తాడు. ప్రార్థించుకుందాం. మహిమకు ఘనతకు పాత్రుడా, నీకు వందనాలు ప్రభు. అయ్యా ఎంత నమ్మదగిన దేవుడు తండ్రి. నన్న ఈరోజు నా మీ సేవకు నిలబెట్టి మీరు మాట్లాడి ఉన్నారు. పేరు ప్రఖ్యాతులు కాదు నాన్న, సుఖభోగాలు కాసం కాదు నాన్న, అయ్యా తండ్రి ధనము కాదు నాన్న, అయ్యా మోసలు చూసాము తండ్రి స్వాతీకం, అలాగనే తండ్రి నేను నమ్మకము, దేవునికి భయపడుట, ఇల్లంతట్లో నమ్మకస్తుడు తండ్రి. అలాగా తండ్రి ప్రతి ఒక్క సేవకుడు జీవించుటకు సహాయం దాయిచ్చాం నన్న తండ్రి. మీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడిన విధానం బట్టి వందనా స్తోత్రాలు. ఇంకొన్ని తండ్రి మీ దాసుని అభిషేకించు, దీవించి బలపరచు. అలాగనే తండ్రి నిన్న ఇదిగో తండ్రి ఇందు నిమిత్తం ప్రయాసపడుతున్నా మీ దాసుడు తండ్రి నిన్న పాలు దానియేలు గారు తండ్రి నిన్న ఇంకొన్ని పరిచయం ఆశీర్వదించు, కుటుంబాన్ని ఆశీర్వదించు, సంఘాన్ని ఆశీర్వదించు, సంఘ బిడ్డలను ఆశీర్వదించే బలపరచున్నా. వచ్చిన ప్రతి ఒక్క దైవజన్ను తండ్రి పేరు పేరుని తండ్రి వాళ్ళ కుటుంబాల వాళ్ళ పరిచయం మీ చేతి గొప్పది. యేసుక్రీస్తు పరిశుభ్ర నామ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయాన ఫెలోషిప్ తరపున కానుకలు తీయబడుతుంది. మన మధ్యలో అపోస్తలిక టీం అరుణొక్క వారి వాళ్ళ టీం వచ్చి ఒక పాట పాడుతుండగా
కానుకలు తీయబడుతుంది. Praise God. Hallelujah. Hallelujah. Prema Yesuni prema maranadi maruvanadi viduvanadi adabhayanadi. Ee paatanu kalisi paadukundam. Hallelujah. Prema Yesayya prema prema ప్రేమా మారనది మరువనది విడువనది ఎడబాయనది మారనది మరువనది విడువనది ఎడబాయనది ప్రేమా యేసయ్య ప్రేమా ప్రేమా యేసయ్య ప్రేమా తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నన్ను విడువ నన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువ నన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను మరువ నన్న ప్రేమ నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లను హత్తుకున్న ప్రేమ కౌగిట్లను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ హల్లెలూయా నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఎదలో నన్ను దాచుకున్న ప్రేమ తన అరచేతుల్లో ఎత్తుకున్న ప్రేమ ఎదలోతులు నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనది మరువనది విడువనది ఎడబాయనది మారనది మరువనది విడువనది ఎడబాయనది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ హల్లెలూయా ఈ సమయాన ప్రకటనలు ఫెలోషిప్ ఒక తరపున ప్రకటన తెలియబాటు చేస్తున్నాను. మా ఒక సహవాసాన్ని ఒక అపోస్తలిక్ పాస్టర్ ఫెలోషిప్ సహవాసాన్ని అభిమానించి ప్రేమించి వచ్చిన మంచి వర్తమానాన్ని అయ్యగారు అందించిన దాన్ని బట్టి హృదయపూర్వకంగా వందన తెలియజేస్తున్నాను. చక్కటి మాటని ఆయన చెప్పాడు. నాలుగు విషయాలు మోషేలో ఉన్న సద్గుణాలని నాలుగు విషయాలు చెప్పాడు. ప్రారంభంలో ఒక ప్రవక్త మాట్లాడినట్లు మాట్లాడాడు. మీరు గమనించారా లేరు?
ప్రారంభంలో ఆయన మైక్ పెట్టినప్పుడు ఒక ప్రవక్తలాగా కొన్ని విషయాలు మనకు చెప్పాడు. ఏమన్నాడంటే, నిన్ను నిన్ను నీవు రెడీ చేసుకున్నావా? ఎవరైనా నిన్ను రెడీ చేశారా? లేదా దేవుడు నిన్ను రెడీ చేశాడా? అట్లని ఆ మూడు విషయాలు బ్రహ్మాండంగా ఆయన చక్కగా చెప్పాడు. ఒక నేను అనుకున్నా ఏదో ప్రవక్త పలికినట్టుగా పలుకుతున్నాడు ఏందిరా అని అనుకున్నాను బయట. అలాగా చక్కటి వర్తమానాన్ని మనం విన్నాం. ప్రభు ఇంకనూ ఆయన పరిచర్లో దేవుడు గొప్పగా వాడుకున్నట్లు మనమందరం దేవునికి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ సమయాన మన సహవాసం ప్రతి నెల జరుగుతూ వస్తుంది కాబట్టి ఇంకనూ మీకు తెలిసిన సేవకులకి పరిచయం చేయండి. మీరు వెంట పెట్టుకొని రండి. ఏదో బహుమతులు ఇస్తామని, ఛార్జీలు ఇస్తామని పిలవబాకండి. వాక్యం వినేదానికి కావాలంటే రా అట్లని చెప్పండి. ఎందుకంటే ఇదే మోటివేషన్లో పోయినామంటే ఒక 10 జనరేషన్ల తర్వాత ఫెలోషిప్లు ఏదో ఒక రకంగా జరుగుతాయి. కాబట్టి దేవుని వాక్యం వైపు వారిని మనము మలపాలి కాబట్టి అది చాలా అవసరం కూడా. కాబట్టి చూడండి, మోషేలో ఉన్న ఈ 4 సద్గుణాలు మనకి ఎంత అవసరమైన విషయాలు చూడండి. 4 చక్కగా ఆయనలో అసూయ లేదన్నాడు. వాస్తవమే, యెహోషువని రెడీ చేశాడు. మనం కానీ ఇప్పుడు సంఘంలో మారుగా నాకంటే బ్రహ్మాండంగా ఎవరన్నా వాక్యం చెప్పి వాళ్ళు సంఘంలో లెగిస్తే వాళ్ళని ఏం చేస్తాం మనం? అక్కడనే ఇక వాడి మీద ఏదన్నా బ్లేమ్ చేసి ఏదన్నా చెప్పి బయటికి పంపించేస్తాం. ఇది సహజంగా మనకి సొసైటీలో జరుగుతున్న విషయాలు ఇవన్నీ. అయితే మోషేలు అసూయ లేదన్నది మనకు బాగా తెలుసు. రెండేది, ఆయన సాత్వికుడని. ఆయన ఎంత తగ్గింపు స్వభావం. ఇజ్రాయేలీలు అందరూ వచ్చి ఆయన పల రకాలుగా బాధ పెట్టారు. మమ్మల్ని అరణ్యంలో చచ్చేదానికి తీసుకొచ్చావా? అక్కడ సమాధులు లేవని, మాకు అన్నం లేవు, వింటానికి నీడ లేదు అని రకరకాలుగా ఆయన మీద అభండంగా ఆయన మీదకు ఎగిరిపడారు వాళ్ళు. ఆ నిందలన్నింటిలో కూడా ఆయన ఎట్టున్నాడు? సాత్వికుడుగా అన్ని ఎంటనే దేవుని దగ్గర ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నా కూడా దాని గురించి ఆయన ఎవరిని వాళ్ళని ఏమాత్రము ఇబ్బంది పెట్టకుండా చూశాడు. తర్వాత మూడేది ఏం చెప్పాడు? నమ్మకమైన వాడు. నా ఇల్లంతట్లో నమ్మకం, పరలోకం అంతట్లో నమ్మకమైన వాడని ఆయన గురించి రాబడింది. ఐగుప్తులో ఉన్న ధనాన్ని, 4-5 ధనాన్ని ఆయన వద్దనుకున్నాడు. ఈ రోజుల్లో అలాగా ఉండే సేవకులు ఎవరున్నారండి? కష్టం. ధనం వద్దనే సేవకులు ఎవరున్నారు? ఏంటండి, ఆ ధనము అవసరం అంటారే కానీ ఏ సేవకుడైనా ధనము. ఇప్పుడు మీరు గమనించండి, నేను మీకే చెప్తున్నాను, చిన్న చిన్న ఇంట్లు చెప్తానండి. నాకు తెలిసి నేను ఒక 17 సంవత్సరాల క్రితం ఒక జోలి తగిలించుకుంటాను. అదిగో ఆయన యాకోబయ్య గారు పెట్టుకున్న ఆ మరొక సంచి వేసుకుంటాను. దాంట్లో 10,000 ట్రాక్స్ పెట్టుకుంటాను. ఎంత? 10,000 ట్రాక్స్. మింట్లో నుండి మన ఇజ్రాయెల్ అన్నగారు ఇల్లు ఉంది కదా పటాబ్రామ్, ఆడ వరకు నడిసిపోయి ఉన్నాను. ఉదయము ఇక్కడ మొదలుపెట్టాను నడక, సాయంత్రం అక్కడికి పోయేలేకే 5-6 అయిపోయింది టైం. ఈ ఆ మెయిన్ రోడ్డు ఫుల్ నడుచుకుంటా కాలేజీల దగ్గర, బస్టాండ్ల దగ్గర ఈ 10,000 ట్రాక్స్ అయిపోయేంతవరకు మళ్ళీ వెనక తిరిగి రాకూడదు అని వెళ్ళి పరిచయం చేసి, ఛార్జీలకి డబ్బులు లేక ట్రైన్కి వచ్చేదానికి దొంగ ట్రైన్ రాత్రి ఆఖరి బండి పట్టుకుని బేషన్ బ్రిడ్జ్లో దిగి ట్రాక్లు గుండా తప్పించుకొని ఆడ మొగదాల పోలీసు వాడు ఉంటాడు, వాడు ఏమన్నా అంటాడని చెప్పి దొంగతనంగా ఆ నుండి ఇంటికి వచ్చాను. రాత్రి 1 అయింది. మా ఇంట్లో మా నాన్న అన్నాడు, రే ఎక్కడికి పోయినవు రా, నువ్వు అప్పుడంతా ఫోన్లు లేవు, ఎక్కడికి పోయినవు రా అని అనేవాడు. చూడండి, ఇక్కడి నుంచి అంత దూరం నడిచాను. ఎట్లా నడిచాను? అది దేవుని సేవ వెళ్ళాము. ఈ రోజుల్లో పిల్లలకి ఒరే పోయి పలాంటి తీసుకురండి సేవకంటే, అన్న బైక్ ఇయ్యే, అన్న బైక్ ఇయ్యే కొద్దిగా అంటున్నాడు. ఒక సేవ ఇక్కడి నుంచి అక్కడ దిగిపోయేదానికి కూడా వాళ్ళకి వాహనము ఛార్జీలు అన్నీ ఇవ్వాలంట, అప్పుడుదా సేవ చేస్తారంట. చూడండి, అట్లా కాలం ఎట్ట మారిపోయింది. చూడండి, అప్పుడు అనుకునేవాడిని
ఇక్కడి నుంచి ప్రభు సేవ ఆ రోజుల్లో ఏం లేకుండా ఒట్టి చేతులతో అందరం నడిచి సేవలు చేసాం. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు లేరన్నా, అట్లా డబ్బులతో మోటివేషన్ చేసామంటే ఇక వాళ్ళు అదే నేర్చుకుంటారు. కాబట్టి ఆత్మల భారం మీద వారిని నడిపించాలి. కాబట్టి చక్కటి నాలుగు సబ్జెక్టులు వండర్ఫుల్గా చెప్పారు. థ్యాంక్ యూ ఫాస్టర్ గారు. అంటే మీకు మార్కులు వేస్తారా ఏంటి? ముందుగానే అన్నారు కొందరు ఎట్ట చెప్తారో వినేదానికి వస్తారని, కొందరు మార్కులు వేద్దామని, ఏదన్నా తప్పు కనిపెడదామని చక్కగా చెప్పాడు. ఓకే థ్యాంక్ యూ. కాబట్టి వచ్చే నెల మన సహవాసం 24వ తారీఖున ఇక్కడ మరలా మన సహవాసం కూడుకుంటుంది. సహవాసాన్ని ప్రేమించి దైవజనులు ఎంతో దూర ప్రాంతము ఎన్నో అగసాట్లు పడి మీరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అది కాకుండా మ్యూజిక్ ఈరోజు నేను ఉదయాన్నే చెప్పాను, ఏదో మేము సంఘంలో ఉన్నట్టుగా లేదు, ఏదో ఒక పబ్లిక్ గ్రౌండ్లో ఉన్నట్టుగా ఉంది మ్యూజిక్ అన్న అంట. అంత ఇంపనెస్గా ఇద్దరు అద్భుతంగా వర్షిప్కి కానీ అందరు పాడేటప్పుడు కానీ చక్కగా మ్యూజిక్ వాయించిన ప్రియులు బ్రదర్స్కి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కొట్టండి పాపం కొట్టండి. మీరు వాళ్ళు ఏదో డబ్బులకు వచ్చారని అనుకునేరు, మీరు అందరూ డబ్బులు కదా వచ్చారు. వాళ్ళ త్యాగం మీకు తెలియదు, నాకు మట్టుకుదా తెలుసు. నేను ఇచ్చేది చాలా స్వల్పమైంది, వాడు దాన్ని చూసి రాలేదు. ఆయన అన్నాడు కదా ఇంతకసేపు ముందు, ఐగుప్తిని ధనాన్ని కాలుతో ఎగిస్తాను. అట్లా ప్రభు సేవ కోసం వాళ్ళు దాన్ని ఎదురు చూడకుండా పరిచర్య చేస్తున్నారు ఇక్కడ ప్రతి నెలలో వచ్చి. మనం ఇచ్చేది కొద్దిగే, వాళ్ళంతా బయటకు పోతే వేరే లెవెల్. అది నాకు బాగా తెలుసు. అయినా వారు అభిమానించి మన సహవాసానికి సేవకుల సహవాసం ఇది వెళ్ళాలని ప్రతి నెల వచ్చి వాస్తున్నారు. థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్ యూ ప్రభు మీ సంతానాన్ని దీవిస్తాడు విస్తారంగా. ఆమేన్. గుర్తుంచుకునే తర్వాత కానుకల నిమిత్తంగా చెప్పబడిన వాక్యం నిమిత్తంగా రానై ఉంటున్న మాసంలో జరుగుతున్న మీటింగ్ నిమిత్తంగా మన అందరి కొరకు మన మధ్యలో కృపారావు గారు దైవజనులు కృపారావు గారు ప్రార్థన చేస్తారు, వై యాకోబయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ఓకే ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని చెప్పారు. మీరు ఇచ్చిన వర్తమానం కొరకు వందనాలు దేవా. ఈ యొక్క సేవకుల కూడికను ఇన్ని సంవత్సరాలు ఎంతో యథార్థంగా నమ్మకంగా మీ మీద ఆనుకుని ఆధారపడి నడిపిస్తూ జరిగిస్తున్న మీ దీనదాసులు పాల్ డానియల్ గారిని బట్టి, అలాగే వచ్చిన మా ప్రియ సహోదరులు జత పని వారి అందరిని బట్టి కూడా మీ స్తోత్రాలు నాయన. స్త్రీలు కూడా కలిసి వచ్చారు, అందరి బట్టి స్తుతిస్తున్నాం. వచ్చే నెల 24వ తారీఖు జరిగే కూడికలో కూడా సహాయం చేయండి. దీనదాసులు మరి దేవ మరి సత్యమణి గారు పరిస్థితుల్లో ఆ యాక్సిడెంట్లో అద్భుతంగా సహాయం చేసి ఏదైనా మా మధ్య తీసుకొచ్చి మీ పక్షంగా నిలబెట్టి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి కూడా స్తోత్రం. యావత్తు సమకూర్పును బట్టి స్తుతిస్తూ చక్కగా నడిపించి దేని కాలం అది చక్కగా ఉన్నట్లు సమస్తమును సిద్ధపరిచిన మీ ప్రేమ కొరకై స్తోత్రాలు. 100కి 100 పాటలు మీకు మహిమను చెల్లిస్తూ ఈ పరిచర్యని అంతకంతకు ఆశీర్వదించి తూర్పు తట్టు పడమ తట్టు ఉత్తర దక్షిణముల తట్టు వ్యాపింపచేసి మీరు మాత్రమే మహిమ పొందనని స్థానిక సంఘ అవసరాలన్నీ తీర్చి దైవజన కుటుంబాన్ని ఆశీర్వదించి మీ మహిమేశ్వరుల అవసరాలు తీర్చండి అని ఏసై నామములో ప్రార్థించి వేడుచు నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఆయన చెప్పునది చేయడి, పర్మిషన్ అడిగిన చిన్న మాట. ఎందుకంటే పోయిన సంవత్సరం అంటే ఈ సంవత్సరం యంగ్ బాయ్, చాలా చిన్న వయసు, ఇక్కడ ఉండే మనందరికంటే. కారణం ఏమంటే నన్ను నమ్మిన వారిని ఆస్తికర్తలుగా చేయొచ్చు ఆ వాక్యం ఉన్నది కాబట్టి. నమ్మకం మనందరూ ఈరోజు ఒకటి నమ్మకం అక్కడ మనం నేర్చుకున్నాం. ఆ సహోదరుడు ఎదుగుకున్నా మేము కలుసుకున్నప్పుడు తెలియని రీతిలో ఆయన వచ్చాడు ఇక్కడికి. పేరు మర్చిపోయినాను, ఎందుకో పేరు ఇస్రాయేల్. నమ్మకంగా ఎక్కడికి పోయినా ఇస్రాయేల్ మీటింగ్లో కలుసుకుంటారు, నేను చూస్తుంటాను. అలాగే ఇక్కడ ఉన్నారు అందరూ తెలుసు. ఈ సంఘంలో మన దేవసాయం గారు జాగ్రత్త, మేమందరం ముందుగానే ఎవరు ముందుగా వచ్చారు. ప్రతి ఒక్కరూ ముందుగా రావాలి. కార్నేశ నగరం వచ్చిన సహోదరులందరిని బట్టి, వెనుక భాగంలో ఉన్న అందరిని బట్టి, మీ అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంది.
అందరికంటే ముందుగా వచ్చాడు. ఇక్కడ ఆశీర్వాదం తలలు ఉంచితే ప్రార్థన ఆశీర్వాదం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడ, వందనాలు. చక్కని వాక్యం అందించిన దైవ సేవకులను బట్టి వందనాలు. నెల్లూరు నుంచి చెన్నైకు చేర్చి సకాలంలో వాక్యం అందించినందుకు స్తుతిస్తున్నాం. ఈ దాసుడు మా ప్రియ సహోదరుడు దానియేలు గారి గారు ప్రార్థిస్తున్నాం. దానియేలు నమ్మకమైన వాడు. దానియేలు 6:10 యెరూషలేము కిటికీలు తెరిచి ముమ్మారు మోకరించి ప్రార్థన చేసింది. ఇట్టి ఆజ్ఞ కలిగినను ఆయన ప్రార్థన ప్రాముఖ్యం. ఆ ప్రార్థన ద్వారా మేమందరము చేరి స్తుతిస్తున్నాం. జపన్యం 3:17 ప్రకారం మా మధ్యని ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ మీరు ఒక్కరే పొందమని జీవము కలిగిన యేసు నామమును స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మయు అన్యోన్య సహవాసము, ఆదరణకర్త అయిన యేసుక్రీస్తు కృప, ప్రేమ, అపోస్తుల్ ఫెలోషిప్కు ఆయన కృప, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ నిత్యమును సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరొకరు వందనాలు తెలియపాటు చేసుకోండి. మీకు అందరికీ భోజనాలు సిద్ధపాటు ఏర్పాటు చేశాను.